జాతీయ స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్స్ లో తమ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు సత్తా చాటుతున్నారన్నారు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కొత్త సతీష్ రెడ్డి. ఈ మధ్య ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలు సాధించిన 10 మంది విద్యార్థులను ఆయన అభినందించారు. తమ సంస్థ స్థాపించిన కొన్ని రోజుల్లోనే 600 మందికి పైగా డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించారన్నారు సతీష్ రెడ్డి. కరోనా టైం లోనూ ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఇచ్చిన మంచి శిక్షణ వల్లే తాము నావీలో ఉద్యోగాలు పొందామన్నారు విద్యార్థులు. తెలంగాణలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈ రోజు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఉన్నదని తెలుపడానికి చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి చక్కటి ప్రోగ్రామ్ తోటి ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుంది. వాళ్ళకు చక్కటి గ్రౌండ్ కోచింగ్, అదేవిధంగా రెగ్యులర్గా క్లాసెస్, వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక విద్యార్థి పైన ఫోకస్ చేస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ విభాగాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా తయారు చేయడం జరుగుతుంది. నేను నావీలో జాబ్ సాధించడం నా చిన్ననాటి కోరిక, అందుకే నేను డిఫెన్స్ రంగం ఎంచుకోవడం జరిగింది. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో నేను లాంగ్ టర్మ్ కోచింగ్కి వచ్చాను. మన వచ్చిన ఫలితాలలో నాకు బెనిఫిట్స్లో వచ్చింది. మా తల్లిదండ్రులు మరియు చైర్మన్ సార్ ప్రోత్సాహంతో ఈ జాబ్ రావడం జరిగింది. జాయిన్ అయినప్పుడు సార్ ఒక మాట అన్నారు, మీరు జాబ్ వచ్చే ఇక్కడ నుంచి వెళ్తారని. ఇప్పుడు జాబ్ ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్లో సెలెక్ట్ అయ్యాను, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో విద్యాబోధన చాలా బాగుంటుంది. మన డిఫెన్స్ అయితే తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు, మంచి దేశానికి సేవ చేయొచ్చు. అట్లా తొందరగా జాబ్లని ఢిల్లీ డిఫెన్స్లో నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. రోజు ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉండేవి మాకు, రోజు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాను, యూనిట్ టెస్ట్ చేశాను, చాలా బాగా పర్ఫామ్ చేశాను. ఇంతలో 974 మార్క్స్ వచ్చాయి నాకు. డైరెక్టర్ సార్ మాత్రం చాలా ప్రోత్సహించేవారు నన్ను. ఆగస్టులో జాయిన్ అయితే ఇప్పటికీ నేను డిసెంబర్లో జాబ్ వచ్చింది నాకు. విత్ ఇన్ 5-6 మంత్స్లో జాబ్ వచ్చింది.